नमस्ते पीनी न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु नगरंलो घनंगा दीपावली संबरालु प्रति इंटा संक्षेमं पादयात्रलो वैसीपी नायकुलु प्रति इंटा संक्षेमं कल्पिस्तुंदनि वैसीपी नगर अध्यक्षुलु सिंगराजु वेंकटराव अन्नारु स्थानिक 22 డివిజన్లో ప్రజలలు నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నాయకులు సంగీభవ యాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారి లోకిలికి చేరాయన్నారు ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత ట్రాన్స్కో డైరెక్టర్ రమాదేవి 22వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి కారంశెట్టి రామపుష్పలత డివిజన్ అధ్యక్షులు జడ వెంకటేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై రెండవ డివిజన్లో డివిజన్ ప్రెసిడెంట్ జడ వెంకటేష్ గారి నేతృత్వంలో సంగీభావ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఒకసారి గమనించినట్టయితే ఈ 9 రోజుల పాదయాత్రలో ప్రజలతో మేము మమాయికమైనప్పుడు వాళ్ళు చూపిస్తున్న ఆదరణ అత్యంత సంతోషకరంగా ఉంది ఒక పథకం కాదు సంక్షేమ పథకాల వల్ల మా జీవితాలు మారిపోయినాయి క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా ఈ పథకాల వల్ల మా పిల్లలు ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కానీ మాకు వైఎస్ఆర్ చేయి ద్వారా వ్యాపారాలు పెట్టుకోవడం కానీ అదే విధంగా డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడంలో కానీ అదే ఆయన ఇచ్చిన హామీలను 90% హామీలను నెరవేర్చే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు
రానున్న కాలంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూసాము ఈ రోజు మళ్ళీ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసామని వాళ్ళు చెబుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నాయకులుగా మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలు కూడా ఒకసారి గమనించాలి రానున్న కాలంలో కాలం గడిచే కొద్దీ పదకాలు తగ్గిస్తుంటారు గత ప్రభుత్వం మనం చూసాం ఈ రోజు అలా కాకుండా నిన్న వైఎస్ఆర్ చేయూత రెండో విడత 2.72 లక్షల మందికి 5.5174 కోట్ల రూపాయలు విడుదల చేయటం అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని 1250 రోగాల నుంచి 2324 రోగాలకి పరిమితం చేసి ఈరోజు 1000 రూపాయలు దాటినా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పేదలకి అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 5 లక్షల లోపున్నా కూడా మేము బరాయిస్తామని చెప్పి ప్రభుత్వం భరోసా ఇవ్వడం అనేది ప్రజలలో ఆశా తేత్రకాలు వెలిపిస్తున్నారంటే సందేహం లేదు ఒక్కడి మడికి వాస్తవం ఇక తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ రానున్న 30 సంవత్సరాల కాలంలో ఉండబోవని జగనన్న పాలనతో శ్రీరామరాజ్యం వస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారని చెప్పి మేము డివిజన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాంఛ కోరిక ఆకాంక్ష గత రానున్న 30 సంవత్సరాల కాలంలో జగన్ మరి నాడు ప్రజలకు నేడు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా మరి 10 రోజుల్లో భాగంగా ఈ రోజు 9వ రోజు 22వ డివిజన్లో జడా వెంకటేష్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి సింగరాజ్ వెంకటరావు అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంటే మరి ప్రతి ఈ డివిజన్లో ప్రతి ఇంటి దగ్గర విశేష స్పందన మరి ప్రతి వారు మరి సంక్షేమ పథకాలు మరి మాకు లబ్ధి మేము పొందామని చెప్పడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఏ పథకం అయినా ప్రజలకి మరి సంక్షేమ పథకం అందాలంటే అప్పుడు జన్మభూమి కమిటీలని మరి వారి దగ్గరికి వెళ్ళి 10 సార్లు తిరిగితే వారు మరి వారికి సంబంధించిన ఎవరైతే టీడీపీ కార్యకర్తలకో వారికి సంబంధించిన టీడీపీ అభిమానులకు ఇచ్చేవాళ్ళు కానీ మరి నిజమైన పేదలకి అందేవి కాదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఏ సంక్షేమ పథకం అయినా కూడా డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాలోనే పడే విధంగా ఏ నాయకుడితో సంబంధం లేకుండా మరి ఆయన ఈరోజు పెట్టిన పథకం ప్రతి మహిళలు కానీ ప్రతి లబ్ధిదారులు ఆనందపడుతున్నారు మరి ఇంకా ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ముందు ఎన్నో పథకాలు ఎన్నో పదవులు కూడా ఇస్తుంది ఈ మధ్య మరి అనేక 56 మన కార్పొరేషన్ల అధ్యక్షులు అదేవిధంగా కార్పొరేషన్కు సంబంధించి డైరెక్టర్ని నియమించడం జరిగింది మరి వారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా కూడా ఎదిగే విధంగా వారిని ఎదగనిచ్చే విధంగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందని ఈనాడు అందరూ కూడా ఎంతో మళ్ళీ మేము 10 రోజులుగా మేము పాదయాత్రలు చేస్తున్నామండి అయితే ఇందులో ప్రజల యొక్క స్పందన మనం చూసినట్లయితే అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి గత ప్రభుత్వము రైతులను పూర్తిగా విస్మరించింది అయితే ఈనాడు రైతులకి అనేక రకాల పథకాలు ఇస్తూ అలాగే మహిళలకు కూడా అనేక రకాల పథకాలతో వాళ్ళ ముందుకు వెళుతూ ప్రజల యొక్క ఆశీస్సులు ఎంతగానో పొందుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఇంట్లోనూ కూడా ఒక అన్నగా ఒక తమ్ముడుగా వృద్ధులైతే మా యొక్క మనవడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు తను ఓన్ చేసుకున్న విధానాన్ని చూస్తే మరి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఇంతటి ఆదరణ లేదండి ఏ ముఖ్యమంత్రికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి భారతదేశంలోనే 3వ స్థానం వచ్చింది 15 సంవత్సరాల కాలంలోనూ అంటే ఆయన ఎంతగా ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మహిళలకి ప్రతి సంవత్సరం కూడా 18,000 రూపాయలు వేస్తే మరి 5 సంవత్సరాలు ఆయన మహిళల యొక్క అకౌంట్లో వేయడం అయితేనేమి అలాగే బీసీ 56 కార్పొరేషన్లు ఏ గవర్నమెంట్ కూడా మరి నిర్ణయించలేదు అలాంటిది 139 కులాలకు 56 కార్పొరేషన్లు నిర్మించిన ఘనత ఒక జగన్మోహన్ ఉన్నాము రాష్ట్ర ప్రజలకు కష్ట నష్టాలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు 50% రిజర్వేషన్ కానివ్వండి మత్స్యకారులకు కానివ్వండి అమ్మఒడి పథకం కానివ్వండి బీసీ మహిళలకి 15,000 రూపాయలు 18,000 రూపాయలు అకౌంట్లో వేయడం కానివ్వండి నాయబ్రాహ్మలు కానివ్వండి ఇలా పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలతో పేద ప్రజలకి కష్టాలు తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి వ్యవస్థలు మేనేజ్ చేసి స్టేలు తీసుకొచ్చి చేయకపోయి ఉన్నట్టయితే ఈ పాటికి చక్కగా అందరూ ఇళ్ల పట్టాలు అందరికీ ఇళ్ళు సొంత ఇళ్ళు ఇచ్చి ఉండి సొంత నివాస కట్టుబడి కూడా జరుగుతూ ఉండే పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ అలాంటి పథకాలు చూసి ఏం చేయాలో ఆయనకు అర్థం కాక కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల పట్ల ఒక శాపంగా మారాడు ఇలా అడ్డుపడుతూ ఉంటే కొంత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని మేము మనవి చేస్తూ ఉన్నాము
మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు దీపావళి వేడుకలను వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల నుండి మానవాళిని కాపాడాలని, చీకటిని తొలగించి అందరి జీవితాల్లో వెలుగును నివ్వాలని, రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి లక్ష్మీ పద్మావతి, మన్యం ఫణికుమార్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలకు పెద్దన పాత్ర పోషిస్తున్న ఏపీజీఏ రాష్ట్ర నాయకులు కేఆర్ సూర్యనారాయణపై రెవెన్యూ జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన చర్య కాదని ఏపీజీఏ జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగ వ్యవస్థ మొత్తం సూర్యనారాయణ అండ కోరుకుంటుందని అన్నారు. స్థానిక ఓల్డ్ రింగ్స్ లో గల వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఎంఆర్ఓ సంఘ అధ్యక్షులు పినిఖంటి మధుసూదన్ రావు, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి చిన్నపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు. వైపు చూస్తూ మీ సపోర్ట్ కావాలి మాకు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తున్నారు. కేవలం మాకు భరోసా కావాలి, అది మీకున్నటువంటి మేధాశక్తితో మీరు మాకు భరోసా కల్పించండి, ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళండి, ఆ వెళ్ళేటటువంటి దాంట్లో మమ్మల్ని గుర్తించుకోమని సూర్యనారాయణ గారి దగ్గరికి వస్తున్నారు. కానీ సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉద్యోగ వ్యవస్థకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి కేఆర్ సూర్యనారాయణ గారు. అయితే అయ్యా, ఉపరాజు వెంకటేశ్వర్లు గారు ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారని నీకు ఎక్కడ లేనటువంటి బాధ ఏంటయ్యా నీ బాధ? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ
భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని గుర్తింపునిచ్చి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పటిష్ట నాయకత్వాన్ని తయారు చేస్తూ ఉద్యోగులకు మేమున్నాము మీ వెంట మీ సమస్యల్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి వాటిని పరిష్కారం చేయడమే మా లక్ష్యంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ముందు కొనసాగుతా ఉంటే మీరేం చేస్తున్నారు కేఆర్ సూర్యనారాయణ గారు సంఘాలను విచ్ఛిన్నం చేస్తున్నారని మాట్లాడారు మేము అడుగుతా ఉన్నాం నువ్వు రెవెన్యూ వ్యవస్థ అనేటువంటి దాన్ని నీ దగ్గర ఏ కేడర్ ఉద్యోగులు లేరని తేట తెల్లమైపోయింది నువ్వు అట ఖాళీగా ఉన్నా నువ్వు ఒక బలవంతుడు అనేటువంటి అంశాన్ని మేము అనుకునే వాళ్ళం కానీ నీ దగ్గర ఏమీ లేదు అని తెలియజేసినావు నువ్వు నిన్న నీ డొల్లతనం బయటపడిపోయింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్ 19 వస్తే ఆ 19 లో కేవలం ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లుగా కార్పొరేషన్ మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ మరి రెవెన్యూకి ప్రాధాన్యత వహిస్తున్నావన్నావే ఈ రాష్ట్రంలో కేవలం నీ చవట నాయకత్వం వల్లనే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ స్థితిని రెవెన్యూ అసోసియేషన్ రెవెన్యూ ఉద్యోగులు కోల్పోయినారు కాబట్టి నీ దగ్గర విఆర్ఏ కేడర్ లేదు విఆర్ఓ కేడర్ లేదు డిప్యూటీ తహసీల్దార్స్ లేరు తహసీల్దార్స్ లేరు సర్వేర్స్ లేరు ఇక ఎట్టాగు డిప్యూటీ తహసీల్దార్స్ అసలు లేరు ఇక ఉండేదంతా కేవలం నువ్వు ఒక్కడివే నిలబడింది నువ్వు ఒక్కడివే మాది సూర్యనారాయణ గారు మల్టీ ఉద్యోగులంతా నీ సొత్త ఈ వ్యవస్థ అంతా నీ సొత్త అని అడుగుతా ఉన్నాం నువ్వు రెవెన్యూలో మా రాష్ట్ర నాయకులు ఇక్కడే ఉన్నారు ఆయన కూడా మాట్లాడతారు నువ్వు చేస్తున్నటువంటి దురాగతాలు అంతింత కాదనే విషయాన్ని ఈ రాష్ట్రం గమనించింది నీ దగ్గర కేడర్ సంఘాలు లేవిక కేవలం డొల్లదనం బయటపడిపోయింది మా రాష్ట్ర నాయకత్వం మీద నువ్వు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం తప్ప నీ దగ్గర ఉన్నటువంటి కేడర్ వెళ్ళిపోయినటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రేలాపనలు మానుకోవాలా ఎందుకంటే ఉద్యోగులు మేధావులు అనే విషయాన్ని మర్చిపోయినావు 8 సంవత్సరాలుగా నీకు అవకాశం ఇస్తే నువ్వు ఏం చేసినావో ఆ విషయాన్ని మీ దగ్గర ఉన్నటువంటి అన్ని కేడర్ ఉద్యోగులు వెళ్ళి సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళినాయి రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళకే త్వరలో రాబోతూ ఉంది అవకాశం కూడా రాబోతూ ఉంది అలాగే డ్రైవర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా ఎస్ మా యొక్క సమస్యలను పరిష్కరించే నాయకుడి దగ్గరికి మేము పోతామని చెప్పేసి వాళ్ళు వస్తే ఏ ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఉన్నటువంటి ఉద్యోగి ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా బిహేవ్ చేయాల్సిన పరిస్థితిలో ప్రెస్ మీట్లు పెట్టి కుల సంఘ నాయకులతో తిట్టిస్తామని చెప్తావా ఏంటండి ఈరోజు కూడా చెప్తా ఉన్నా మమ్మల్ని ఏ రోజు సూర్యనారాయణ గారు కులం గురించి మాట్లాడలే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే మా ప్రధాన కార్యదర్శి ఎస్సీ సామాజిక వర్గం అనేటువంటి చులకన భావమా నీకు మేము అడుగుతా ఉన్నాం మళ్ళీ ఒక కొత్త సంఘం అనేటువంటి పేరుతోటి వాళ్ళని తిప్పేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి నువ్వు ఇతరులను విమర్శించే పరిస్థితి చాలా దారుణం ఇప్పుడు దాకా మాట్లాడాల మేము ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఎవరికి దక్కాల్సినటువంటి ఫలితాల మీద వాళ్ళు దృష్టి పెట్టి పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు పక్క వాళ్ళని విమర్శించే నీచమైన సంస్కృతికి ఇప్పటికే ఉద్యోగ సంఘం ప్రయత్నం చేయలేం నువ్వే ఆ సంస్కృతిని కూడా అలవాటు చేస్తూ ఉన్నావు నువ్వు ప్రశ్నించావు కాబట్టి నువ్వు నిందేసావు కాబట్టి నువ్వు బురద చల్లేవు కాబట్టి దాన్ని కడుక్కునే ప్రయత్నం మేము పొరపాటు లేదు కాబట్టి మేము చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ముందుకొచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓలకి పదోన్నతులు రాకుండా గత దశాబ్ద కాలం పైబడి అడ్డుకుంటుంది ఎవరు మరి నువ్వు నిజంగా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోరుకునే నాయకుడివి అయితే నీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు పదోన్నతులను అడ్డుకుంటావు అన్నావు వాళ్ళేమీ అర్హత లేని వాళ్ళకి అడగట్లేదే లేదా అర్హత లేని వాళ్ళని తీసుకెళ్ళి అందల మీద కూర్చోబెట్టిన ఎప్పుడు అడగట్లేదే అన్ని అర్హతలుండి విద్యార్హతలుండి నైపుణ్య అర్హతలుండి డిపార్ట్మెంట్లో సీనియారిటీ ఉండి మరి పదోన్నతులు కోరతా ఉంటే నీకేంటి నా నష్టం నీకేంటి బాధ నువ్వు బ్రిటిష్ కాలం ఎప్పుడో మరి బానిసత్వాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ దేశంలో
ఇప్పుడు నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో బానిసత్వాన్ని ఇంకా కొనసాగించాలని నీచ సంస్కృతి నీలో ఉండబట్టే కదా ఈరోజు విఆర్ఏలు విఆర్ఓలు నిన్ను వదిలి బయటికి వెళ్ళిపోయింది. ఇది భరించలేకే కదా నిన్ను వదిలి ఈరోజు తహసీల్దార్లు బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు నిన్ను వదిలే కదా ఏఎస్ఓలో సర్వేర్లో ఇది భరించలేకే కదా వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో ఎన్జిఓ సంఘం గత 10 ఏళ్ళ వెనక్కపోతే ఎన్జిఓ సంఘం తర్వాత అదే స్థాయిలో పేరు ప్రతిష్టతులు నికార్స్ అనేటువంటి నాయకత్వం కలిగినటువంటి రాష్ట్ర నాయకత్వం ఏదైనా ఉందంటే ఏబిఆర్ఎస్ఏ నాయకత్వం అని చూసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చీ అనుకునే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? వారి కష్టాలు తీరుస్తారో వారి వెంటే ఉద్యోగులు ఉంటారు. సూర్యనారాయణ గారు ఉద్యోగులకు దేవుడి తర్వాత అంతటి వాడు. నిజంగా దేవు ఉద్యోగులందరూ కూడా ఆయనలో దేవుని చూసుకుంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం, అంత గొప్ప తత్వం ఉన్న మనిషి. ఎందుకంటే ఆయన భజనతో కాదు బాధ్యతతో, పార్టీతో కాదు ప్రభుత్వంతో అనే నినాదాన్ని తీసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని స్థాపించారు. దాన్ని నిలబెడుతున్నారు. ఎక్కడ కూడా మన సురేష్ గారు చెప్పినట్లు బార్గెనింగ్ అనేది ఉండదు. ఉన్న విషయాన్ని సూటిగా చెప్పడం, దానికోసం పోరాటం మాత్రమే ఆయనకు తెలుసు. అలాంటి వ్యక్తి కింద, అలాగే మా జిల్లాలో పినుకొండ రాజారావు గారు మా జిల్లా ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు, వారి కింద పనిచేయడానికి చాలా అదృష్టం చేసుకుని ఉండాలి ఉద్యోగులు. ఎందుకంటే ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగుల సమస్యలు మాత్రం వీళ్ళకి పడతాయి. అలాంటి గొడుగు కింద మరి ఏపీ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ కూడా ఉండి వారి సహకారం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతే తప్ప సూర్యనారాయణ గారు నిజంగా ఏపీఆర్ఎస్ఏని దెబ్బ కొట్టాలనుకుంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు. మరి ఈ పాటికి 1.5 సంవత్సరం కిందటనే ఆయనకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సంఘాలు మరి ఆయన వైపు చూసి మరి ఏపీఆర్ఎస్ఏకు ప్రతి సంఘాన్ని స్థాపించమని కోరితే ఆయన సున్నితంగా తిరస్కరించిన విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి ఆయన స్థాయి అయితే ఇది కాదు, అందరు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేశారు. అంతకు తప్ప ఎక్కడ కూడా సూర్యనారాయణ గారు ఈ సంఘాల్లో మరి ఈ సంఘాన్ని పెట్టించాల్సిన అవసరం అయితే ఆయన లేదు. రెవెన్యూలో ఒక స్తబ్దత ఉంది. విఆర్ఏలకు అనేక సమస్యలు ఎదురైతే ముందుండి పోరాడింది. మరి నగరంలో దీపావళి సంబరాలు అంబరాలంటాయి. ప్రజలు దీపాలు వెలిగించి టపాసులు కాల్చారు. Thank you.
ఒంగోల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళితో మీరందరూ సేఫ్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ కరోనా కూడా ఈ దీపావళితో వెళ్ళిపోవాలి అని మనం అందరం కూడా ప్రే చేద్దాము. అందరికీ హ్యాపీ దీపావళి, హావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ దీపావళి ఫర్ యు. పీనే న్యూస్ మీడియా ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా దీపావళి సంబరాలు, ప్రతి ఇంట సంక్షేమం, పాదయాత్రలో వైసీపీ నాయకులు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.